సిపిఎం ఆధ్వర్యంలో నన్నూరు గ్రామంలో 350 కుటుంబాలకు 5 రకాల కూరగాయలు పంపిణీ. టీ ఆంజనేయులు, ఎల్ఐసి రమణ, శేక్షావళి రాజేష్ దాతల సహకారంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఎం జిల్లా నాయకులు రామకృష్ణ, సిపిఎం మండల కన్వీనర్ నాగన్న, శాఖ కార్యదర్శి షాజహాన్ పాల్గొన్నారు. ఇల్లు తిరిగి కూరగాయలు పంపిణీ చేశారు. ఈరోజు ఊరకల్లు మండలం నన్నూరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా దాతల సహాయంతో ఎల్ఐసి రమణ, టి ఆంజనేయులు, బి శేక్షావళి, యు రాజేష్ యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక సహకారంతో ఈ కాలనీలో ఉండేటువంటి 350 మంది కుటుంబాలకు 10,000 విలువ చేసేటువంటి కూరగాయలు, 5 రకాల కూరగాయలు, వంకాయలు, టమాటా పండ్లు, ఉండుకూర, మునక్కాయలు, శివలకాయలు, ఇవన్నీ కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఈరోజు చక్కని ఈరోజు కార్యక్రమం, ఈరోజు లాక్డౌన్ చేయడం అరంగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికోసం కూడా కృషి చేస్తున్నటువంటి సమయంలో ప్రజలు బయటికి పోలేక వాళ్ళ యొక్క పనులు, ఈరోజు అనేక మంది కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు, రకరకాల అసంఘటిత కార్మికులు ఈరోజు వెళ్ళలేక ఆటో కానీ లేకుంటే భవన నిర్మాణ కార్మికులు కానీ లేకుంటే వ్యవసాయ కూలీలు కానీ ఈరోజు బయటికి వెళ్ళి పనులు చేసుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి వారిని మన చేతనైనంత సహాయం అందించి ఈరోజు ఆదుకోవాలని చెప్పేసినటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ నన్నూరు గ్రామంలో ఈ కూరగాయలపై అందుకు సిపిఎం పార్టీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా దాతలు అయినటువంటి వాళ్ళకు కానీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలా, ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఈరోజు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొంతమంది వ్యవసాయ కూలీలు కానీ లేకుంటే చాలామంది సుదూర ప్రాంతాలకు వలసపోయినటువంటి కార్మికులు కానీ ఉన్నారని చెప్పేసి అని చెప్తున్నారు. అటువంటి కార్మికులకు ఆదుకునే దానికోసం తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చేసేసి ప్రజలకు పంపిణీ చేసి ఆదుకోవాలా, ఎందుకంటే ఏదో 1,000 రూపాయలు ఈరోజు ఇచ్చినామంటే 1,000 రూపాయలు ఏ మూలకు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం కేవలం జన్ధన్ ఖాతా చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈరోజులకు 500 రూపాయలు ఇస్తామంట, 3 విడుదలుగా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది శోచనీయమైనటువంటిది, ఎందుకంటే జన్ధన్ ఖాతా ఆ రోజు చేసుకునేటువంటి క్రమంలోనే మీరు ఆపేసేయండి, మీకు అకౌంట్ ఉంటే చాలు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ జన్ధన్ ఖాతా ఉంటేనే మేము సహాయం చేస్తామని చెప్పేసి సరైనటువంటి కాదు. కాబట్టి అకౌంటు ఉండేటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ఈరోజు బయటికి వెళ్ళలేనటువంటి ప్రతి కుటుంబాన్ని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలపైన ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఈరోజు అనేక మంది దాతలు కూడా 100,000 కోట్ల రూపాయలు కూడా విరాళం ఇచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అనేక మంది. కాబట్టి ఆ రకంగానే ఈరోజు మేము కూడా మా శక్తి మేరకు ఊరకల్లు మండలంలో ఇటు కేతవరం కానీ లేకుంటే ఊరకల్లు కానీ నన్నూరు గ్రామాలలో మా శక్తి మేరకు మేము ఈ రకంగా కృషి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఆదోని కానీ, కౌతాలం కానీ, పత్తికొండ కానీ, ఆ రకంగా ఎమ్మియనూరు కానీ, ఈరోజు కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా మేము కార్యకర్తలుగా, సిపిఎం పార్టీ కార్యకర్తలుగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, అదేవిధంగా రకరకాలుగా పారిశుద్ధ్య కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆ రకంగా ధైర్యంగా నిలబడి ఈరోజు మనకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ఈరోజు డాక్టర్లు కానీ,
అదేవిధంగా పోలీసుల కృషి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు అందరూ కూడా ఈరోజు మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి మన పోలీసులు కానీ లేకుంటే డాక్టర్లు కానీ చేస్తున్నటువంటి కృషి కూడా అందరూ కూడా అభినందిస్తున్నారు. మేము కూడా ఆ రకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సిపిఎం పార్టీగా మేము మా వంతుగా మేము ఎల్లప్పుడూ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి కృషి కానీ ఇటువంటి కార్యక్రమం కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ చేయడానికి ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.